తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడ్డ తర్వాత ఏం మార్పులు వచ్చినాయో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు పెన్షను తెలంగాణ రాకముందు 200 రూపాయలు ఉండే, ఇవాళ 2000 అయింది, 10 రెట్లు పెరిగింది, 2000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయి. ఆనాడు 500 పెన్షన్ ఉండే వికలాంగులకు, ఇలా 3000 అయింది. అప్పుడు కరెంటే దిక్కు లేకుండే, రోజుకు 6 గంటల కరెంట్ వస్తే అదే ఎక్కువ అన్నట్టుండే, ఈరోజు 24 గంటల కరెంట్ వచ్చింది. బ్రహ్మాండంగా నల్లాతో నీళ్ళు వచ్చే పరిస్థితి. చెప్తా ఒక నిమిషం. ఏ ఊరికి పోయినా గిదే ఉంటుంది కథ. ఏముంటుందంటే ఊళ్ళో 500 మందికి పెన్షన్లు వస్తాయి, రానోళ్ళు 5-6 గురు ఉంటారు, ఇక వాళ్ళలోనే శుభవశం కాకుండా ఉంటుంది. ఎవరి కూలు ఎవరికి వస్తలేదన్నట్టే ఉంటుంది. 500 మందికి ఇచ్చి 5 గురు మీద పగబడతారామే ఎవడన్నా? ఇస్తారు, మీకు కూడా ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తాపు వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది. ఇంకోటికి నేను అంటే బాధపడతారు మీరు, కానీ కొంతమందికి అర్హత లేని వాళ్ళు కూడా వస్తుంది, అది మీకు తెలుసు నాకు తెలుసు. కానీ నేను అంటే బాగుండదు, ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడగానే వస్తుంది. మీరు ఇంతమందికి ఇచ్చి ఊళ్ళో 500 మందికిచ్చి 5 గురు మీద పగబడతారా? కేసీఆర్ గారు ఏమన్నా? అందరికీ వస్తుంది. ఇదివరకు ఎవరైనా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఉందా ఈ దేశంలో? కేసీఆర్ వచ్చినాకనే బీడీలు చుట్టే అక్కచెల్లెళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, ఒంటరి మహిళలకు పెన్షన్లు. పెన్షన్ అంటే మళ్ళీ 200 కాదు, 75 రూపాయలు కాదు, 2000. ఒక్కొక్క ఇంట్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక్కొక్క ఇంట్లో కొన్ని ఇళ్ళల్లో అయితే 2000 పెన్షన్ వస్తున్నది, బీడీ పెన్షన్ వస్తున్నది, వికలాంగుల పెన్షన్ కూడా వస్తుంది. దగ్గర దగ్గర అక్కడక్కడ 4000-7000 రూపాయల పెన్షన్లు వచ్చే ఇళ్ళు కూడా ఉన్నాయి. రూపాయికే కిలో బియ్యం, ఆ బియ్యం కూడా మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున అదొస్తున్నది. పిల్లగాడు బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ, హాస్టల్కి పోతే ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద 120000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే బట్టలు, బూట్లు, పుస్తకాలు, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే అరుచుకొని 945 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అక్కడ బ్రహ్మాండమైన భోజనంతో సహా నాణ్యమైన చదువులు కూడా అక్కడ చెప్పిస్తూ ఉన్నది. ఇక తెలంగాణలో పిల్లగాడు ఉడితే కేసీఆర్ కిట్టు 12000 రూపాయలు, ఆడపిల్ల ఉడితే 13000 రూపాయలు, పిల్లగాడు పుట్టకముందు ఆ గర్భవతి అయిన తల్లికి ఆరోగ్య లక్ష్మి పథకం కింద గుడ్డు పాలు పౌష్టికాహారం, పుట్టిన తర్వాత బాలింత అయితే అమ్మాయికి కూడా పౌష్టికాహారం, మళ్ళీ అంగన్వాడికి పోతే అక్కడ బాలామృతం, బడికొస్తే సన్నబియ్యం, ఇంకొద్దిగా పెద్దగా హాస్టల్కి పోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు 120000 రూపాయలు ఒక్కో సంవత్సరానికి ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం, ఆ తర్వాత కొద్దిగా పెద్దగా డిగ్రీ చదివితే లేదా ఇంటర్మీడియట్ చదివితే ఫీజు రీఎంబర్స్మెంట్, ఇంకొద్దిగా పెద్దగా అయితే అవసరమైతే నేను విదేశాల పోయి చదువుకుంటా అంటే 20 లక్షల రూపాయలు ఈరోజు విదేశీ స్కాలర్షిప్ కింద కూడా ఇచ్చి అంబేద్కర్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద పిల్లలను విదేశాల్లో కూడా చదివిపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది మాత్రమే కాదు, తెలంగాణలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, కరెంట్ ఇదివరకు లేకుండే, ఇప్పుడు 24 గంటల కరెంటు, వ్యవసాయం చేసుకుంటా అంటే ఎప్పుడంటే అప్పుడు పోయి చేసుకునే పరిస్థితి. ఇదివరకు కొత్తపల్లె సంటి ఊళ్ళే తెలంగాణ రాకముందు కేసీఆర్ ప్రభుత్వం లేకముందు ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి బతిమలాడుకుందాం, అరే కరెంట్ ఏరా కోసే బాయికాడుకోతున్నాం స్నానం చేయాలని నేను చెప్పేది అవదమా? ఇలా పరిస్థితి ఉన్నదా? కరెంటు కోసం మొత్తం పోయింది, మంచినీళ్ళ బాధ పోయింది, మంచినీళ్ళకు కోస లేదు, ఎక్కడన్నా మిగిలింటే 5% మిగిలిందేమో కానీ 95% సమస్య కరెంటు నీళ్ళది కూడా పోయింది మొత్తం. దాంతోపాటు ఇలా మానేరు కానీ తర్వాత మన ఊళ్ళలో ఉండే చెరువులు కానీ కుంటలు కానీ నిండు కుండలు ఎక్కున్నాయి. ఎక్కడ బాధ లేకుండా వ్యవసాయం చేసుకుంటా అంటే వాళ్ళకి 24 గంటల కరెంటు, కడుపు నిండా ఎరువులు, విత్తనాలు, బ్రహ్మాండమైన పంటలు, ఇవన్నీ చేసుకుంటూ ముంగటపోతున్నాం. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో దయచేసి దీ అన్నింటికి మించి ఇంకా సంతోషమైన వార్త ఏంటంటే ఇలా ప్రతి ఊళ్ళే ఒక ట్రాక్టర్, పెద్ద ఊరు కావచ్చు కొత్తపల్లె సొంటిది, రాజపేట సొంటి చిన్న ఊరు కావచ్చు, ఓ ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, ప్రతి ఊరికి ఒక నర్సరీ, ప్రతి ఊరికి ఒక హరిత మన వైకుంఠ ధామం, ప్రతి ఊరికి ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊరికి ఒక పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊర్లో ఈరోజు చెట్లు పెరుగుతున్నాయి. నేను చెప్పేది వాస్తవమా కాదా మీరే చెప్పాలి. కొత్తపల్లిలో ఇదివరకు ఈ పరిస్థితి ఉండేనా? ఇదివరకు ఊళ్ళల్లో ఇంత సోయి ఉండేనా? సర్పంచ్ల మీద పాబంది పెట్టినాం, వాళ్ళ కోపం అవుతున్నది నరసనకు కానీ ఏం పెట్టినాం? 10% బడ్జెట్ సెట్లకే పెట్టాలి, మీరు పెట్టిన సెట్లలో 80% పెరగకపోతే మీ పదవి పోతుంది. ఈ కానం తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకోసం? ఎందుకు అంటే మన పల్లెలు బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, రోగాలు రావద్దు. ఇంటింటికి టాయిలెట్లు అయిపోయినాయా? అయినాయా కాలేదా? ఇంకుడు గుంతలు అయినాయా? నీళ్ళు ఇంకుతున్నాయా? ఇదివరకు లేక దోమలు లేక కొద్దిగా తగ్గినాయి కదా, కొద్దిగా తగ్గినాయి, ఇంకా మొత్తం పోలే, కొద్దిగా తగ్గినాయి. ఇదివరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవు. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచన చేయండి, గిన్ని మార్పులు 6-6.5 ఏళ్ళనే చేసుకున్నాం మనం, 65 ఏళ్ళల్లో ఇదివరకు ఉన్న వాళ్ళు చేయని పనులు
ఆరున్నర ఏళ్లలోనే గిన్ని పనులు చేసుకున్నాం, ఊరూరికి పని చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇడికల్ వచ్చే ముందు నర్మాల కాడ ఒక పరిశ్రమను శంకుస్థాపన చేసి వచ్చిన మనకు ఏమారాటం ఉందంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, చదువుకున్న వాళ్ళకు పంటలు బాగా పెరుగుతున్నాయి, వరి వండిస్తాన్రు, పత్తి, మొక్కజొన్న అన్ని పెరుగుతున్నాయి, పరిశ్రమలు రావాలి, ఈ తపనతో పనిచేస్తా ఉన్నాం. సంతోషం ఏంటంటే, ఈరోజు కొత్తపల్లిలో నరసింహారెడ్డి గారు, స్వరూప గారు అడిగింది పెద్ద కోరికలేం కాదు, మన కరుణ గారు వారు అడిగిన అన్ని కూడా ప్రజలకు సంబంధించి అడిగిండ్రు. ఏమడిగినరు, మా వేణుగోపాల స్వామి గుడికాడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కడుతున్నాం, అది 10 లక్షలు అవుతుందో 15 లక్షలు అవుతుందో పూర్తి చేయమన్నారు, బరాబరు చేసి మీకు అప్ప చెప్తా అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ మహిళా సంఘ భవనానికి ఇంకొన్ని పైసలు కావాలి, కొన్ని నేను పెట్టినా నీ నమ్మకం, నీ మీద నమ్మకంతో నా చేతికెళ్ళి పెట్టినానని నరసన, తప్పకుండా నీకు నష్టం కాకుండా మీ మహిళా సోదరిమణులు కూడా సంతోషపడ్డట్టు మంచి కంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకుందాం, టాయిలెట్లు కూడా కట్టుకుందాం, కట్టుకొని మీకు ఏ ఇబ్బంది లేకుండా హాల్ కూడా మంచిగా చేసుకుందామని చెప్పి కూడా నరసన్నకు నేను చెప్తున్నా. దాంతోపాటు దుబ్బాక పోయే రోడ్, శిలాజ్నగర్ రోడ్, అది ఎల్లమ్మ నుంచి ఆ రోడ్ ఏదైతే ఉన్నదో డబుల్ రోడ్ కావాలి, సెంట్రల్ లైటింగ్ కావాలన్నాడు, తప్పకుండా చేసుకుందాం. రజక సంఘానికి సంబంధించి కూడా అడిగినరు, రజక సంఘానికి ఒక 5 లక్షలు మంజూరైంది కానీ ఇంకా వినియోగించలేదు, ఇంకో 5 లక్షలు కావాలన్నాడు. కరెక్ట్గా నువ్వు వినియోగించకపోతే మళ్ళీ 5 లక్షలు ఎందుకే, అయిపోయిందా అట్లా అడిషనల్ అని అవే ఖర్చు పెట్టలేదు మళ్ళీ అడుగుతున్నాం రైట్. తర్వాత విశ్వ బ్రాహ్మణులది కూడా అట్లే ఉండే, నా మీద నీలకంఠమల్లి వచ్చి వెళ్ళిపెట్టి ఉన్నారా, నీలకంఠమల్లి వచ్చి వాళ్ళు వెళ్ళిపెడతారు, పైసలు మంజూరైనాయి ఎందుకు కడతలేరు అంటారు. కరెక్ట్గా నా మీద వెళ్ళి పెడతారు కానీ నెక్స్ట్ టైం వెళ్ళి పెట్టకూడదు. దయచేసి సురేందర్ అన్ననో లేకపోతే నరసన్న ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోండి, తీసుకొని ఆ నీలకంఠమల్లది కూడా పైసలు మంజూరైనాయి అది కూడా కంప్లీట్ చేయండి. దాంతోపాటు ఇక్కడ మన రోడ్ ఏదైతే ఉందో డబుల్ రోడ్ది అది కూడా చేయమని చెప్పినారు, ఇవన్నీ చేసుకుందాం. నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే, పాటలు పాడమంటావు ఏంది అన్నట్టు పాటలు పాడనా, నేనేమంటున్నా అంటే ఒక ఊరు బాగుండాలంటే ఏమేం కావాలనో, ఒక వైకుంఠ ధామము, ఒక పల్లె ప్రకృతి వనము. అమ్మ నువ్వు ఆడోరి నేను ఈడోరి తెవనికి అర్థమైతే దాగు. ఇంకొక మాట ఏంటంటే, ఇంకొక మాట నరసన్నే అడుగు పర్వాలేదు కానీ ఇంతమందిలో అడుగుడు ఎందుకు, ఒక్కదాని వచ్చి అడగరాదు, ఇంతమందిలో ఉళ్ళు ఎందుకు, వాళ్ళందరూ మనుషులు కదా. నేనేమంటున్నా అంటే ఇంకొక మాట నరసన్న చాలా ముఖ్యమైన మాట అడిగింది, మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది అని అడిగిండు. మీకు జాగాలు ఎక్కడైనా ఉంటే, ఎవరో జాగాలు వాళ్ళకుంటే అక్కడ వెంటనే మంజూరు చేస్తాం, తప్పకుండా మీకోసం కొత్తపల్లి కోసం ప్రత్యేకంగా చేస్తా ఇది. నేను బాన్స్వాడలో చూసినా ఇది వాళ్ళు చేసుకున్నారు, బాన్స్వాడలో చేసుకున్నారు. మీరు కూడా కావాలంటే ఒక పూట బాన్స్వాడ పోయి చూసుకొని రండి మన స్పీకర్ గారి దగ్గర, పోచారం శ్రీనివాస రెడ్డి గారి దగ్గర. అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేసుకుందాం కొత్తపల్లిలో, ఏ బాధ లేకుండా. మీరు ఎంతమంది ఉన్నారో అట్లాంటి వాళ్ళు దేవులాడుండ్రి, దేవులాడు నాకు చెప్తే చేయించే బాధ్యత నాది. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, కొంతమంది పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కారెట్లు రాని వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక అంశము, మన బడ్జెటు వచ్చే నెల పెడుతున్నారు, మార్చి నెలలో పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం కరోనా దెబ్బకు మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కింద మీద అయింది. ప్రపంచం ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా దివాలా తీయని ప్రభుత్వం లేదు, మనకు కూడా 50,000 కోట్ల దాకా ఘాటా పడ్డది. అందుకే ఈ సంవత్సరం ఇయ్యలేదు, ఈ మార్చిలో బడ్జెట్ పెట్టినాక తప్పకుండా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అడుగుతాం, ఈ కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు సార్ను అందరం కూడా విజ్ఞప్తి చేసి తప్పకుండా పేదవాళ్ళందరికీ వచ్చేటట్టు కూడా చేసే బాధ్యత మాది, మీరెవరు రంది పెట్టుకోకండి అని చెప్పి కూడా చెప్తూ యాదవ సంఘంని కూడా నరసన్న గుర్తు చేస్తున్నాడు, మల్లన్న గుట్టకు సీసీ రోడ్డు కావాలని అది కూడా చేసుకుందాం. ఇక్కడ ఎవరన్నా దరఖాస్తుదారులు పెన్షన్లు లేదా కార్డులకు సంబంధించి ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తే, మీరు దరఖాస్తు పెట్టే అక్కర్లేదు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్క మా దగ్గర ఉంది, లేని వాళ్ళు వాళ్ళకి తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, కొత్తపల్లి అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ ఊరును బాగా చేయండి, మంచిగా చేసినారు ఇంకా బాగా చేయండి, పరిశుభ్రంగా ఉంచండి, ఆదర్శ గ్రామంగా కొత్తపల్లిని మార్చండి. నిధుల మంజూరు బాధ్యత నాది, తప్పకుండా ఇచ్చే బాధ్యత నాదని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ.